నీతో సమమేవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమేవరు నీలా ప్రేమించేదెవరు యేసయ్యా లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా జీవనదులన్నీయు సర్వసంద్రాములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు ప్రభునామంలో అందరికీ నా వందనాలు. ఉదయకాల సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడటానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మీరందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో మరి ప్రార్థనా ఛానల్ ద్వారా మీ గృహంలో మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి నా దేవునికి నేను మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత ఆగస్టు నెలలో మరి చివరి వారంలో స్వాతంత్రాన్ని గుర్చి ఆత్మీయ స్వాతంత్రము అలాగే ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా వారు ఎలాంటి బానిసలుగా ఉన్న సమయంలో దేవుడు నా ఒక మంచి నాయకత్వం కలిగిన ప్రవక్తను ఎన్నుకునే వారిని బానిసత్వం నుండి బయటికి తీసుకుని వచ్చినట్లుగా అలాగే మరొక అంశం ద్వారా ఈ సమయంలో మనం మరి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఒక అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 17:11 మరి 10 మంది కుష్ఠరోగులు మనకు కనపడతారు. ఈ అంశం పేరేంటంటే ఆ తొమ్మండుగురు ఎక్కడ అనే అంశాన్ని మనం లేఖనాల ద్వారా నేర్చుకుందాం. 17:11 ప్రభు యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ప్రయాణమైపోతూ సమరయ గలిలయ మధ్య గుండా వెళుచున్న సందర్భం మనకు కనపడుతుంది. 12 ఆయన ఒక గ్రామనకు వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి నిలిచారు. మరి ఈ కుష్ఠరోగులను గుర్చినటువంటి కొంత వివరణ మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. ఈ దినాల్లో అయితే ఈ కుష్ఠ వ్యాధి అనేది సంపూర్ణంగా నిర్మూలన చేయటం అనేది జరిగింది. ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తులను ఊరి బయట ఉంచేవారు. పట్టణపు గుమ్మాలకు బయట ఉండేవారు వీళ్ళు. వీరి యొక్క స్థితిగతులన్నీ కూడా సమాజానికి దూరంగా, కుటుంబానికి దూరంగా, మనుషులకు దూరంగా మరి వెలివేయబడినటువంటి స్థితి. వారు ఎంతో దీనస్థితిలో ఒంటరిగా జీవించేటువంటి పరిస్థితిని మనం మరి జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. 12 ఆయన ఒక గ్రామం వెళ్ళుచుండగా అని మాత్రం వ్రాయబడింది, కానీ ఆయన ఏ గ్రామం వెళుతున్నారు అనేది మాత్రం వ్రాయబడలా. అయితే ఈ 10 మంది కుష్ఠరోగులు నిలిచారు. యేసుక్రీస్తు వారికి ఈ నిలబడి ఉన్నటువంటి వారికి మధ్య కనీసం 50 మైళ్ళ దూరం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. దూరముగా నిలబడి ఆయన ఎదురుగానే వచ్చి నిలిచారు, కానీ చాలా దూరముగా ఉన్నారు యేసు ప్రభు వారికి కూడా. 13 యేసు ప్రభు వారు వారిని చూచాడు. చూచి వారు పిలుస్తున్నటువంటి ఆ పిలుపుని విని వారు ఏమని పిలుస్తూ ఉన్నారంటే, యేసు ప్రభు మమ్మని కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన వారి వైపు చూచి 14 మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడి అని
వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి యాజకుల దగ్గరకు వెళ్ళనే వెళ్ళలేదు. వెళ్ళుచుండగానే మార్గమధ్యంలోనే వీరు శుద్ధులైనట్టుగా వ్రాయబడింది. 15వ వచనంలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి ఆయన దగ్గరకు వచ్చాడు. మరి మిగతా 9 మంది ఇంకా నడుస్తూనే ఉన్నారు. ఎక్కడికి నడుస్తున్నారు అంటే యేసు దగ్గరకు వచ్చేటువంటి మనసు లేదు. వాళ్ళు వెనక్కి తిరిగి దేవుణ్ణి మహిమపరచడానికి దేవుని దగ్గరకు తిరిగి కృతజ్ఞత బుద్ధి కలిగి వచ్చినట్టుగా కనపడటం లేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఒక్కడు అని అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. అందుకే ఆ అధ్యాయం అంతట్లో కూడా ఆ తమ్మండుగురు ఎక్కడ అనేది ఒక ప్రశ్న అన్నమాట. వారిలో ఒక్కడు మాత్రమే తనకు స్వస్థత కలుగుట చూచాడు అంటే వెంటనే గమనించాడు, నేను ఎలా ఉన్నాను, నా దేహం ఎలా ఉంది, అంత కృతం ఎలా ఉంది. సహజంగా ఆ వ్యాధి కలిగినటువంటి వారి యొక్క లక్షణాలను మనం గమనిస్తే మొట్టమొదటగా ఈ ఏళ్ళు వాళ్ళకి చిన్నవి అయిపోతాయి, ఇలా ముడుసుకుని పోతాయి అన్నమాట. ఇక కొంతమందికి అయితే ఇలా పూర్తిగా మొండిగా అయిపోతాయి. మరి వారి దేహమంతా నల్లగా అయిపోతూ ఉంటుంది. వారి దేహమంతా కూడా కురుపులతో గాయాలతో ఉండటం మనం గమనిస్తాం. వారి దైనందినటువంటి జీవితాన్ని మనం పరిశీలనగా ఆలోచన చేసినట్లయితే చాలా బాధాకరమైనటువంటి స్థితి అన్నమాట. అయితే క్రితం ఉన్న దేహాన్ని ఇప్పుడున్న దేహాన్ని వెంటనే గమనించాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మరి విశ్వాసం కాదు ఆనాడు ఆ యొక్క 10 మందిలో జరిగినటువంటి సన్నివేశానికి సూచించిన విశ్వాసం. దూరముగా నిలబడగానే దేవుని మాటలో ఉన్న శక్తి వారిని తాకింది. అంటే దేవుని మాటలో గొప్ప అద్భుతం ఉంది, శక్తి ఉందని మనం గమనించాలి. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన మాటలో గొప్ప ప్రభావం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఈనాటి మేము ప్రవక్తలము బోధకులము స్వస్థతావరాలు కలిగినటువంటి వారమని చెప్పుకునేవారిలాగా చేతులుంచి మాత్రం కానీ దగ్గరకు వెళ్ళి మాత్రం కానీ వారిని తాకటం అనేది 6 వారాలు 7 వారాలు 11 వారాలు 40 వారాలు 2 అనేటువంటి విధానం కూడా లేదు. ఆయన చూపులోనే శక్తి ఉంది, ఆయన మాటలోనే శక్తి ఉంది, ఆయన స్పర్శలోనే శక్తి ఉంది. ఇది మనుషులకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇది వాస్తవమైన విషయం అన్నమాట. వారు నమ్మారు, స్వస్థపరచమని కూడా అడగలేదు. యేసు ప్రభువా మమ్మలను కరుణించమని అడిగారు. ప్రభు యొక్క కనికరాన్ని కోరుకుంటే అద్భుతమైన స్వస్థతను కూడా వారు చూడగలిగారు. స్వస్థపరచమనే మాట వారి నోటి నుంచి రాకపోయినా సరే దేవుడు వారిని కరుణించటంలోనే గొప్ప అద్భుతాన్ని వారు గ్రహించారు. దేవుని కనికరం అక్కడున్న లోపాలన్నిటినీ లోటులన్నిటినీ వ్యాధులన్నిటినీ సమస్తాన్ని కూడా మరి సరిచేయగలిగినటువంటి మాట అన్నమాట ఆయన మాట. ఆయన కనికిరాన్ని ఆయన కరుణను కోరుకుంటే ఆ యొక్క దేహంలో ఉన్న వ్యాధి కూడా స్వస్థపరచబడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మరి తిరిగి ఏం చేయాలి, ఇంత గొప్ప అద్భుతం తన జీవితంలో జరిగింది, ఎంత అద్భుతమైనటువంటి కార్యము మరి ఎలా వివరించాలి అనేటువంటి గుండంత నిండుదలతో కృతజ్ఞతతో బిగ్గరగా కేక వేసాడంట. గొప్ప శబ్దముతో కేక వేసి దేవుణ్ణి మహింపరచుచు వెనక్కి తిరిగి మరలా ఎక్కడైతే స్వస్థతను చూచాడో ఆ దేవుని దగ్గరికి తిరిగి రావటం అనేది జరిగింది. ఆయన యొద్ద పాదముల యొద్ద సాగిల పడ్డాడు. తిరిగి రావటమే కాదు, గొప్ప శబ్దముతో కేక వేసి దేవుణ్ణి మహింపరచడమే కాదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిల పడిన వాడు సమరయుడు. మిగతా 9 మంది వారు స్వస్థపరచబడ్డారు కానీ తిరిగి దేవుని దగ్గరికి రాలేదు. వారు స్వస్థపరచబడ్డారు కానీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేదు. వారు స్వస్థపరచబడ్డారు కానీ గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరచడానికి తిరిగి వెనక్కి రానే రాలేదు. పాదముల యొద్ద సాగిల పడే గుణం అసలు లేనే లేదన్నమాట. కృతజ్ఞత ఉందా వీరికని ఆలోచిస్తే కృతజ్ఞత లేని మనిషి, కృతజ్ఞత లేని మనసు ఎలాంటి సందేహాలతో ఉంటుందో నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను. ఈ తిరిగి వచ్చిన, ఈ స్వస్థత పొందిన, ఈ మహింపరచిన, కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడిన ఈ వ్యక్తితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమనంటే
పది మంది శుద్ధులైరి అంటే పది మందితో కూడా ఈయన వెళ్ళలా వాళ్ళు వాళ్ళు కూడా శుద్ధులయ్యారా అని అడగటానికి లేదు ఆయన మాట అంటే ఆయన జరుగును కాకంటే జరుగును అవును కాకంటే అవును వాళ్ళు ఎంత దూరాన ఉండా సమీపంగా ఉండా ఆయన సర్వాంతర సర్వాంతరయామి ఆయన ఆయన అన్ని చోట్ల ఉండే దేవుడు ఈ మనుషుడైతే ఈయన దగ్గరికి తిరిగి వచ్చాడు కానీ ఈయన ఆత్మ అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తా ఉన్నారో అంతటా వ్యాపించి ఉంది వారిని చూస్తూనే ఉన్నాడు ఆ తొమ్మిది మంది స్వస్థపరచబడినట్లుగా ఆయనకి తెలుసు కానీ మిగతా తొమ్మిది మంది ఎక్కడ అని అడుగుతున్నాడు తిరిగి వచ్చిన వ్యక్తి మరి సమాధానం చెప్పాలి ఈయన ఏం చెప్తాడు ఈయన మనసంతా గొప్ప ఆనందంతో నిండిపోయింది అంతవరకు కుటుంబంలో భార్యకు బిడ్డలకు మరి సమాజానికి పట్టణానికి వెలుపల ఉన్న వ్యక్తి ఆయన గుండెంతా కూడా మహా ఆనందంతో దేవుణ్ణి మహింపరచడం ఒక్కటే ఆయనకు అర్థమైంది కానీ మిగతాది ఇంకేం ఆయన ఆలోచించలేదు 18వ వచనంలో అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనో అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరచును అని వానితో చెప్పెను ఇక్కడ స్వస్థపరిచింది ఎవరని చెప్తున్నాడండి ఆయన ఈ దినాల్లో సంభాషణలో ఈ దినాల్లో వాల్ పోస్టర్లో ఈ దినాల్లో బ్యానర్లో చాలా ఈ వాక్యానికి వ్యతిరేకంగా కనపడతా ఉంటాయి నేను 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 అనేటువంటి ఫలానా ఫలానా అనేటువంటి పేర్లు స్వస్థత ఇక కార్యాల దగ్గర రాయించుకుంటా రాసుకుంటా ఉంటారు కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడో తెలుసా ఈయన మహిమ ఈయన యొక్క కృప మరి ఆ మనిషిని ఆవరించి ఈయనలో ఉన్న గొప్ప శక్తి ఆ వ్యక్తిలో ఆ వ్యాధిలో ప్రవేశించి స్వస్థతనిచ్చినా సరే ఈయన ఏమంటున్నాడంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు తన్ను తాను ఎక్కడా కూడా ఘనపరచుకోవటం కానీ హెచ్చించుకోవటం కానీ ఎన్ని అద్భుతాలు చేసినా ఎంతటి గొప్ప కార్యాలు చేసినా ఎన్నెన్నో ఎన్నెన్నో మహాకార్యాలు చేసినా సరే అసలు ఆయన తన్ను తాను ఇది నేను చేశాను అనేటువంటి మాట మనం ఎక్కడా వినము ఆయన సేవా జీవితానికి అవసరమైతే నా తండ్రి చేశాడు నా తండ్రి వల్ల నేను ఈ కార్యాలు ఈ సంగతులు నేను మీతో చెప్తున్నాను అని ఆయన తండ్రినే మహింపరుస్తాడు కానీ ఆయన్ని మాత్రం ఆయన మహింపరచుకోవటం అనేది మనం చూడం కానీ ఈయన అంటున్నాడు నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది నీవు లేచి పొమ్ము అని అతనితో మరి కృతజ్ఞత కలిగినటువంటి స్వభావం దేవుని దగ్గరికి వచ్చి దేవుడు వెళ్ళమని నువ్వు ఇంటికి వెళ్ళిపో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని అతనితో చెప్పే వరకు కూడా ఆ స్థలాన్ని ఆ దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలేదు కృతజ్ఞత స్వభావం అన్నమాట కొలసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిద్దాం ఈయన మాట విన్నాడు యాజకులు కనపరుచుకోండి అనగానే అసలు ఆ యాజకుల దగ్గరకు కూడా ఈయన వెళ్ళనే వెళ్ళలేదు తిరిగి ఎవరైతే ఈయనతో మాట్లాడాడో ఎవరైతే ఈయన్ని చూచారో ఎవరి కనికరాన్ని అయితే కోరుకున్నాడో ఎవరి యొక్క కరుణనైతే ఈయన ఆశించాడో తిరిగి అక్కడికే వచ్చాడు కరి మరి ఆయన ఆ యొక్క కృతజ్ఞత బుద్ధిని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమి నేర్చుకుంటే మరి ఇంకా అభివృద్ధిలోనికి వస్తాడు అనేది ఈ దినాల్లో మన యొక్క జీవితాల్లో కుటుంబాల్లో సంఘాల్లో సమాజంలో చూసినా కూడా దేవుని మహాకృప చేత ఏదైనా మన జీవితంలో ఒక మేలును మనం పొందామంటే దానికి కృతజ్ఞతను చూపించడం అనేది సంపూర్ణంగా మనకు తెలియట్లేదు కానీ మనం నేర్చుకోవాలి తెలియట్లేదని వదిలేయకూడదు అసంపూర్ణంగా ఉండకూడదు అలాగే కొనసాగటానికి ఇష్టపడకూడదు మనం నేర్చుకోవాలి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెప్పబడింది మనం ఏదైతే నేర్చుకున్నామో నేర్చుకున్న దాని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచూ ఉండాలి మన విశ్వాసం ముందు స్థిరపరచబడాలి మనం దేవుని యొక్క మాటలను నేర్చుకోవాలి వినాలి నేర్చుకోవాలి ఆ ప్రకారంగా మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు మనం విస్తరించుచు ఉండాలంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోవాలంట ఎవరైనా విస్తరించటం అంటే ఆశపడతారు కానండి అనేక భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం విస్తరణ కోసం ఆశపడతారు కానండి ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో నేను విస్తరించాలని ఎవరు కోరుకుంటారు కానీ దేవుడు అడుగుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మీరు విస్తరించుచు
నడుచుకోవాలి, మీ విశ్వాసమును స్థిరపరచుకోవాలి, మీరు నేర్చుకున్న ప్రకారం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ స్వస్థపరచబడి దేవుని దగ్గరకు తిరిగి వచ్చిన వ్యక్తికి వర్తిస్తుంది. ఈ దినాల్లో మనకు కూడా వర్తిస్తుంది అన్నమాట. మనకి భౌతికంగా కుష్ఠవ్యాధి లేకపోవచ్చు కానండి, మరి వాక్యం యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే ప్రతి మనుషుడంట అరికాలు మొదలుకున్న తల వరకు కూడా స్వస్థత లేక ఉన్నాడంట. అరికాయలు మొదలుకున్న తర వరకు కొంచెమైనా స్వస్థత లేదు, ఎక్కడ చూసినాను పచ్చి పుండ్లు గాయమలేనంట, అవి పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఆ పుండ్లేంటి? అది ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న లోటులు, లోపాలు, అవిధేయతలు. దేవునికి దూరస్తులై ఉన్నప్పుడు, దేవుని ఎరుగక కృతజ్ఞత లేకుండా జీవించుచు ఉన్నప్పుడు పడిన మచ్చలు అన్నమాట అవి. అవే డాగులు, స్వస్థత లేని స్థితి. అది ఇంకా కుష్ఠవ్యాధికి మరి స్వస్థత అన్న ఉందగానండి, ఈ యొక్క మరి బుద్ధికి, ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితికి స్వస్థత దేవుని యొక్క వాక్యం తప్ప మరి ఏమందు పనికిరాదు దీనికి. కానీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించేసి వదిలేసి మళ్ళీ ఒక సంవత్సరానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మళ్ళీ ఒక సంవత్సరానికి కృతజ్ఞతాస్థు సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకునేటువంటి విధానం కాదు ఇది. అనుదినము కూడా మన జీవితాల్లో క్షణక్షణము కూడా ఆయన మన మీదకు వస్తున్న అపాయముల నుండి, కీడుల నుండి, శోధల నుండి అనుదినము అనుక్షణం మనం తప్పించబడుతూ ఆయన దయతోనే మనం ఈ క్షణం వరకు బ్రతుకున్నాం. ఆయన దయ లేకుండా ఏ క్షణము కూడా మనం క్షేమంగా ఉండలేం. కాబట్టి మనము మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో అనుదినము క్షణక్షణము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో విస్తరించుతూనే ఉండాలి. విస్తరించుట అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. దాన్ని మడత పెట్టేసి ఒక పక్కన మారేయటం కాదు, దాన్ని ఎక్కడో అసాపద లేకుండా సర్ది ఒక పక్కన పెట్టేయటం కాదు. అనుక్షణం దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మైండ్ సెట్ని ఇచ్చాడు. ఇలా ఉన్నామంటే ఈ సమయంలో ఇది దేవుని కృప. కృతజ్ఞతాస్థుతులు చెల్లించు. ఆలోచిస్తే ఎన్నో భయంకరమైన పరిస్థితులు, భయంకరమైనటువంటి మనుషుల మధ్య, భయంకరమైనటువంటి స్థితిగతుల మధ్య రాను రాను ప్రమాదకరమైనటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి, కానీ నెమ్మది మాత్రం లేనే లేదన్నమాట. ఇలాంటి పరిస్థితుల మధ్య మనము మరి క్రీస్తు యేసునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో అభివృద్ధి చెందుచు వర్ధిల్లుచు ఉంటే మనకెంతో క్షేమం. అంతే, అంత మాత్రమే కాకుండా కొలసీలకు రాసిన పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందుకు కొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు, మరియు కృతజ్ఞులయ్యుండుడి. ఒక్క శరీరముగా పిలువబడినందుకు క్రీస్తు అనుగ్రహించి సమాధానం మన హృదయాల్లో ఎల్లప్పుడూ కూడా ఆ సమాధానమే మనల్ని ఏలాలి. మనం సమాధానాన్ని ఏలటం కాదు, మనం రమ్మంటే వచ్చేది కాదు సమాధానం. సమాధానము అనేది ఆత్మ సంబంధమైన ఫలాలలో ఒక ఫలము. ఆత్మ సంబంధమైన ఫలాల్లో 9 ఉన్నాయి కదా ఆత్మ సంబంధమైన ఫలాలు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం. ఈ ఫలాలలో అది సమాధానం అనేది ఉంది. ఈ ఫలాలు ఎక్కడుంటాయి అంటే క్రీస్తు యేసుకు అనుకూలముగా ఉన్న జీవితాల్లో, కుటుంబాల్లో ఉంటాయి ఆ ఫలాలు. అందుకొరకే మనం పిలువబడ్డామంట. ఆ సమాధానం అనేది మనల్ని ఏలాలి, ఆ సమాధానం క్రింద మనం ఉండాలి. అందుకే మనం పిలువబడ్డాము ఒక్క శరీరముగా కృతజ్ఞులై ఉండుండే జాగ్రత్తగానే మనం హెచ్చరిక చేయబడుతున్నాం అన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండు, కృతజ్ఞత కలవారై మెలకువగా ఉండు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉండండి. ఎలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయం అంటే మంచి విషయాల్లో అని మనం అనుకుంటాం, మంచిని గుర్తించి ఎల్లవేళలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ఒక వ్యక్తిని చూడు. ఒకరోజు ఒక భయంకరమైనటువంటి శీతాకాలపు మంచు వచ్చిందట. సమస్తం మంచుతోనూ వడగళ్లతోనూ కురిసే మంచు మందమైనటువంటి ఒక పొర్రగా కప్పబడిందంట. కరెంటు పోయి వాహనాలన్నీ ఎక్కడికక్కడ స్తంభించాయి. ఇతనితో పాటు కొద్దిమంది మాత్రమే ప్రార్థనా కూడికకు చేరారు. ఒక ప్రార్థనకు వెళుతూ బయలుదేరి ప్రయాణంలో ఉన్న సంఘటన అన్నమాట ఇది. ఇది జరిగిన దానిలో ఏం మంచి ఉంది అని
ఆలోచన చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి అని ఎంతమంది ఎదురు చూస్తున్నారంట. వీళ్ళు ఏమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, ఇంత మార్గ మధ్యంలో ఇంత అపాయమో ఆటంకమో ఎదురైంది కదా, ఏమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారంట. వీరి సంగతి తెలిసినటువంటి వారు ఈ ప్రయాణంలో ఆటంకపరచబడినటువంటి వీరి వంతు వచ్చేసరికి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రభువా, వాతావరణం ఎల్లవేళలా ఒకేలాగా ఉండదు కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు తుఫాను వచ్చింది, మంచు కురిసింది, దట్టమైన వడగళ్ళు పడుతున్నాయి, కానీ ఎప్పుడు ఇలాగే ఉండదు కదా, మరలా మంచి నువ్వు ఇవ్వగలవు అని చెప్పి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారంట. ప్రతి సంఘటనలో కూడా మేలైన దానిని మనం వెతుకుతూ ఉండాలి. అయితే ఇక్కడ అది ఎంత వరకు మనకు సాధ్యపడుతుంది అంటే మన పరిశుద్ధ లేఖనాలను ఎంత నమ్మితే అంత సాధ్యపడద్దు అన్నమాట. మిగతా తొమ్మిదిగురు ఎక్కడున్నారు? ఈ తిరిగి వచ్చినటువంటి వ్యక్తి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో, ప్రార్థన యందు మెలకువగా ఉండాలో, మరి ఎలాంటి మరి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉండాలో, మరొక రోజు మంచి రోజు ఇవ్వగలిగినందుకు ఇస్తావని నేను నమ్ముతూ ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నటువంటి యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, అప్పుడు కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఈ తిరిగి మరి దేవుని దగ్గరకు వచ్చి గొప్ప శబ్దంతో కేక వేసి దేవుని నామాన్ని మహింపరిచిన వ్యక్తి యొక్క పరిస్థితి అన్నమాట ఇది. అయితే ఆ తొమ్మిదిగురు పరిస్థితి ఏంటని ఆలోచన చేసినట్లయితే వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్క ఆలోచన ఉంటుంది. ఏ ఆలోచన లేకుండా ఎవరు ఉండరు, అది మంచే కానీ చెడే కానీ. ఒకడు అనుకుంటున్నాడంట, అసలు ఈ స్వస్థత నిజమా కాదా, ఆలోచన చేస్తున్నాడు, ఇది నిజమేనా ఈ స్వస్థత, అంటే మళ్ళీ కాసేపటికి ఇది నాలోకి వస్తుందేమోననే అనుమానం. అలా వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తి అనుకుంటున్నాడంట, అసలు ఈ స్వస్థత ఎక్కువ కాలం ఉంటుందంటావా, అనుమానం. స్వస్థత పొందిన తర్వాత కూడా ఎంత బుద్ధిహీనపు ఆలోచనలో ఒకసారి గమనించండి. ఇలాంటి మనసు మనల్ని కూడా ఏళ్తుందేమో. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిజమైన స్వస్థతేనా? కళ్ళారా నీ దేహాన్ని నువ్వు చూసుకుంటేనే నిజమా అంటే. తర్వాత రెండో వ్యక్తి అంటున్నాడు, ఇది ఎక్కువ కాలం ఉంటుందంటావా, ఆలోచనలు సందేహాలు. మరింకో వ్యక్తి అనుకుంటున్నాడు, ఏసిన తర్వాత చూద్దాంలే ఎక్కడికి వెళ్తాడు, మనేసేగా మనకు కనపడే వ్యక్తేగా, తర్వాత చూద్దాం, ఇప్పుడు దాకా నేను ఊరు బయట ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను నేను అనుకుంటున్నాడు ఇంకొక వ్యక్తి. మరొక వ్యక్తి అంటున్నాడు, అసలు నాకు వచ్చింది కుష్ఠరోగమేనా, కుష్ఠరోగం వచ్చినట్టు ఉందంటావా, నాకు ఎప్పుడు కుష్ఠరోగం రాదనుకున్నానే అనుకుంటాం మనం ఎన్నో, ఏ సమయంలో ఏం సంభవించినా మనకు తెలియదు. మరొక వ్యక్తి అనుకుంటున్నాడు, నేను ఎలాగైనా బాగుపడేవాడినేలే, ఈయన కనపడిపోయినా. ఆలోచన చేయండి, ఇది ఎంత భయంకరమైన స్వభావాలు. నేను ఎలాగైనా బాగుపడేవాడిని, నాకేదో సహాయం స్వస్థత ఏదో ఒక వైద్యం దొరికేదే నాకు అనుకుంటున్నాడంట, ఇదే నా కృతజ్ఞత మనసు. మరొక వ్యక్తి అంటున్నాడంట, ఓ ఆ ఏసు దేవందలే, అసలు ఆ ఏసు చేసాడో లేదో, అంత దూరంగా ఉండి నువ్వు వెళ్ళి యాజకుని కనపరుచుకుంటేనే నా స్వస్థత వస్తుందా, ఆ ఏసు దేవందలే అనుకుంటున్నాడంట, ఇదేనా అండి కృతజ్ఞత బుద్ధి, అసలు ఆ ఏసు నన్ను తాకనే లేదు, నా దగ్గరికి రానే లేదు, నన్ను ముట్టుకోనే లేదు, ఆ ఏసుదే ఉంది, ఏసే చేసాడంటావా, ఎలాంటి స్వభావం అండి, ఎంత భయంకరమైన మనసు వెళ్తుంది మనుషుల్ని చూడండి. మేలు పొందిన తరువాత కూడా నీ దేహంలో గొప్ప అద్భుతాన్ని నీ కళ్ళారా నువ్వు చూసినా కూడా నీ స్వభావం నిన్ను ఇలా నడిపిస్తుందంటే నువ్వెక్కడున్నావో ఒకసారి ఆలోచించి. మరొక వ్యక్తి అంటున్నాడు, ఆయన్ని యేసుక్రీస్తుని రబ్బూని అని పిలిచేటువంటి ఒక పదం నాటి వాళ్ళకి తెలుసు. ఆ రబ్బూనిలో ఎవరైనా చేస్తారు, ఎంతమంది బోధకులు లేరు, ఆ బోధకుల్లో ఎవరైనా చేసేవారే ఈ పని. ఈయనేనా ఆలోచించండి ఒకసారి, ఎలాంటి అంచనాలు ఉన్నాయో మనుషుల యొక్క జీవితాల్లో, దేవుని పట్ల, దేవుని యొక్క శక్తి పట్ల, ఆయన కనికరం పట్ల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో చూడండి. మరొక వ్యక్తి అంటున్నాడంట, ఈయన 8వ వ్యక్తి, నాకు అసలు ఇంతకు ముందే తగ్గినట్టుంది,
ఇప్పుడు తగ్గేదే ఉంది, ఇంతకుముందే తగ్గినట్టుంది. ఏంటండి ఆలోచనలు? ఇంతకుముందే తగ్గిందా? ఊరు బయట ఎందుకున్నావు? దేవుని మాట ఆజ్ఞాపించబడినప్పుడు నువ్వు మార్గ మధ్యంలో ఉండగా జరిగిన సంఘటన ఇది వాస్తవము. ఆ నిజాన్ని ఎందుకు కప్పిపెట్టే మనసు? అది ఆలోచన చేయండి ఒకసారి. ఈ మనసు ఎంత తప్పు! వాస్తవాలను దాచిపెట్టే మనసు. యథార్థత లేదు. ఇంతకుముందే కష్టంత తగ్గినట్టుంది, ఇప్పుడు తగ్గిందంటావా? ఇది ఇంతకుముందే తగ్గినట్టుంది. ఇలాంటి ఆలోచన. చివరగా 9వ వ్యక్తి అంటున్నాడు, ఒకడు యాజకులకు చూపించుకోమన్నాడుగా, అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం అనుకుంటున్నాడు 9వ వ్యక్తి. ఆ యాజకుని కనపరుచుకోమన్నమాట, యాజకుడు అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాడు. ఈ 9 మంది 9 రకాల ఉద్దేశాలను కలిగి ఉన్నారండి. కానీ దేవుని కార్యాల పట్ల వాక్యాన్ని వింటున్నా మనం ఏం కలిగి ఉన్నాం, ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం, ఏం ఆలోచిస్తున్నాం? పురాతన కాలం నుండి వినట మట్టుకు వింటూనే, చూస్తూ మట్టుకు చూడటానే మరి గ్రహించలేని స్థితిలో ఉంటే అదొక భయంకరమైన కుష్టు వ్యాధి అని జ్ఞాపకం చేస్తుంది బైబిల్. ఆ వ్యాధి నుండి విడుదల పొందాలండి. ఆ వ్యాధిని మనము విడుదల పొందితేనే కృతజ్ఞత బుద్ధి మనకు వస్తుంది, కానీ లేకపోతే మన బుద్ధికి స్వస్థత రానే రాదన్నమాట. అనేకులు రోమపత్రిక 1:21లో వారు దేవుణ్ణి ఎరిగి ఉండియు ఆయనను దేవునిగా మహింపరచలేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను లేదంట. దేవుడని తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, దేవుని దేవునిగా మహింపరచలేని బుద్ధి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని బుద్ధి. కాబట్టి వీరు వారి యొక్క వాదోపవాదముల యందు వ్యర్థులైపోతూ ఉన్నారు. వారిది అవివేక హృదయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంధకారమైపోతున్నారు వారు. చివరికి తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు, బుద్ధిహీనులైపోతూ ఉన్నారు. అలాగనే మన జీవితాలు ఉండకూడదని నేను మనం చేస్తూ ఉన్నాను. మనుషులు ఎప్పుడు స్వార్థ ప్రియులంటారు? 2 తిమోతి పత్రికలో వ్రాయబడింది 3:2 మనుషులు ధనాపేక్ష బెంకములాడువారు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారై ఉంటున్నారంట, అపవిత్రులుగా ఉంటున్నారంట. ఇవన్నీ జబ్బులేని దేవుని వాక్యం చెప్తుంది. కుష్ఠవ్యాధి కన్నా భయంకరమైనవి ఇవి. వీటి నుండి విడుదల పొందాలి, వీటి నుండి స్వస్థపరచబడాలి. పైకి భక్తి కలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పై పైకి భక్తి మనకొద్దండి, దాని శక్తిని మనం గమనించాలి, దాని శక్తిని మనం పొందుకోవాలి. వెళుతున్న ఈ 10 మందిలో ఒకడు, దేవుని యొక్క శక్తి నాలో ప్రవేశించింది, దేవుని యొక్క శక్తి నన్ను తాకింది, దేవుని యొక్క మాట నా జీవితంలో నా యొక్క జబ్బును విడుదల చేయటానికి పనిచేసింది అని గ్రహి తట్టుకోలేకపోయి గుండంతా నిండిపోయింది. గొప్ప శబ్దంతో నా దేవా అని కేక వేసి దేవుని దగ్గరకు తిరిగి మరలా మహింపరచడానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల దగ్గరకు చేరాడంట. ఆయన పాదముల మీద పడ్డాడు. ఆయన పాదముల మీద పడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు, సాగిలపడ్డాడు. ఎంత గొప్ప మనసు అండి! ఈ ఒక్క కుష్ఠరోగి వెనక్కి తిరిగి వచ్చాడు. తన జీవితంలో తన యొక్క దేహంలో రెండిటికి విడుదల వచ్చింది. తన బుద్ధి బాగైంది, తన దేహం బాగైంది. కాబట్టి ఈ యొక్క మరి బుద్ధిని బాగు చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఈ యొక్క వ్యక్తిని మనం గమనించవి ఈ ఉదయకాల సమయంలో. అలాంటి స్థితిని మనం కలిగి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. వాక్యాన్ని వింటున్నటువంటి మరి నా ప్రియ సహోదరులారా, ఈ యొక్క ఈనాటి దినాల్లో కుష్ఠరోగులు మనకు కనపట్టలేదు కానండి, దానికంటే భయంకరమైనటువంటి వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు, సంఘంలో ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి కృతజ్ఞత లేని ప్రతివాడు కూడా కుష్ఠ వ్యాధి కన్నా భయంకరమైన వ్యాధి కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టులుగా దూరస్తులై ఉన్నారో, వాదోపవాదాల యందు వ్యర్థులుగా ఉన్నారో, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, వారందరిది కూడా కుష్ఠవ్యాధి కన్నా భయంకరమైన స్వభావమేనన్నమాట. మన స్వభావాన్ని మార్చుకోవాలి అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం నమ్మాలి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి, మరి మన యొక్క బుద్ధిని మార్చుకోవాలి. మాట వినుట శ్రేష్టం బలులర్పించుట కంటే. ఉదయకాల సమయంలో మరి ఇంకా మీరు మంచి మాటల చేత బలపరచబడాలని నేను కోరుతున్నాను. కేవలం ఒక వ్యాధిని వ్యాధిగానే చూడకుండా మనకున్నటువంటి ఆధ్యాత్మిక జబ్బు అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మన దేహం బాగుండొచ్చు, మనం ఆరోగ్యవంతంగా ఉండొచ్చు, కానండి
మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? అది జబ్బున పడిందా? మన యొక్క బుద్ధి జబ్బుతో ఉందా? మన యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులు అనేకమైన రోగాలతో నలిగిపోతూ సతమతమవుతూ కుళ్ళిపోతూ ఉన్నాయా? దాన్ని తీగిపోతేనండి జీవితం అంతా కూడా నష్టమే మనం చూడాల్సి వస్తుంది. ఎక్కడైతే నజ్జుందో నజ్జుని, ఏ విషయంలో అయితే మనం అవిధేయులు ఉన్నామో దాన్ని దేవుని యొక్క మాట చేత విడిపించుకోవాలి, స్వస్థపరచబడాలి. తర్వాత కృతజ్ఞత కలిగి దేవుని యందు బలపరచబడి ప్రార్థనలో నిలకడగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో అనుదినము విస్తరించుచు ఉండాలని కోరుతూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకో. ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ ప్రతి గృహంలోనాయన ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క స్వార్థ వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రభువా, అందరి హృదయాల్లో కూడా మీ యొక్క కార్యాన్ని జరిగించండి. వెనక్కి తిరిగి వచ్చి నీ పాదముల యొద్ద సాగిలపడిన ఒక కుష్ఠరోగిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. కృతజ్ఞత బుద్ధి కలిగిన రోగిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. గొప్ప శబ్దంతో కేకలు వేసి నీ పాద సన్నిధిలో నీ పాదముల యొద్ద పడి ఉన్న ఒక వ్యాధిని గ్రస్తుణ్ణి మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. అట్టి స్వభావం మాకును దయచేయండి, వెళుకోగలిగిన మనసు దయచేయండి నాయన. అలాగే కృతజ్ఞత బుద్ధిని మాలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం, నూతనంగా పుట్టించమని. ప్రతి కుటుంబంలో ప్రభువా, వాక్యానుసారంగా నా తండ్రి వాక్యాన్ని విని బలపరచబడి ఇంకా లోతుగా తెలుసుకునేటువంటి కృపను అందరికీ దయచేయండి. కుటుంబ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మీరు తీర్చండి. మరొక పర్యాయం మేము కలుసుకుని స్తుతించు పర్యంతం నీ కృపమాతో ఉంచమని దీవెనలేస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.